రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసం వద్ద ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేతపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో కలిసి కేక్ కోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నాలు చేసిందన్నారు. హైకోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఏది చట్టమో ఏది ధర్మమో చెప్పాల్సిన బాధ్యత సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఉందన్నారు. 4.5 ఏళ్లలో కోట్లు ఎన్నిసార్లు అధికారులకు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వం తీరు మారలేదని తూయపట్టారు. పార్టీ ఉనికినే కోల్పోయి దివాలా స్థితికి వచ్చేసిందన్నారు. ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలను వేధించడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 1ని కొట్టివేయడం ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడమేనన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరని హెచ్చరించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దివాలా తీసిన పరిస్థితిలో, వైసీపీ ఉనికి కోల్పోతున్న పరిస్థితిలో ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లే పరిస్థితికి వచ్చాడు. నువ్వు ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా మధ్యలో వెళ్ళినా నీకు రాబోయే రోజుల్లో సింగిల్ డిజిటే ఒక్క సీటే గెలుస్తావు, అది ఎక్కడ గెలుస్తావో తెలియదు. కాబట్టి రాబోయేది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకొస్తున్న ఈ తరుణంలో, పేద వర్గాలని ముందుకొస్తున్న ఈ తరుణంలో నీ పతనాన్ని ఎవరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కొంతమంది అధికారుల్లో కొన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకుని నీ ఇష్టారీతను చేయాలనుకున్నా న్యాయ వ్యవస్థలు చూస్తూ ఊరుకో జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రజాస్వామ్య విజయంగా, రాజ్యాంగ విజయంగా, ప్రజల విజయంగా భావించాలని కూడా తెలియజేస్తూ, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో దుర్మార్గం ఏంటంటే ఇక్కడ దేవుడు కార్యక్రమాలు చేస్తే కేసులు పెట్టారండి. జీవో నెంబర్ 1 ఉందని ఎంత పనికి మాలినటువంటి విషయం అంటే, సంక్రాంతి చేస్తే కేసులు పెట్టారు, ఉగాది చేస్తే కేసులు పెట్టారు, సెమీ క్రిస్మస్ చేస్తే కేసులు పెట్టారు, రంజాన్ తోఫా ఇస్తే కేసులు పెట్టారు. అధికారులు, కొంతమంది అధికారులు వైసీపీ నాయకుల కాలు కింద చెప్పుల్లాగా పనిచేస్తా ఉన్నారు, కీరు బొమ్మల్లాగా పనిచేస్తారు. మీకు ఈ ప్రభుత్వం మొన్నటిదాకా మా ప్రభుత్వంలో పనిచేశారు, ఇవాళ ఈ ప్రభుత్వంలో, రేపు మళ్ళీ వచ్చేది మేము. ప్రభుత్వాలు మారుతాయి గానీ మీ ఉద్యోగాలు మారవు. అలాంటిది మీరు ఇంత దిగజారి ప్రతిపక్షాలను గొంతు నొక్కమనే పనికి మాలిన వాళ్ళు చెప్తే మీకు ఒక చట్టం, రూల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా మీరు ఇలా మా మీద తప్పుడు కేసులు పెట్టినా ఇవాళ జీవో నెంబర్ 1 ఏమైంది? హైకోర్టు ఏమి వ్యాఖ్యలు చేసింది? ప్రజల ప్రాథమిక హక్కులకి భంగం కల్పించే ఇలాంటి జీవోలకి విలువ లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి జీవోలు నియంత పరిపాలన పనికి రాదు. ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి తప్పుడు జీవోలు పనికిరావని కొట్టేస్తే ఏ విధంగా అయింది? అట్లాగా ప్రతిపక్షాలను వేధించడం కోసమే ఈ జీవోలను తీసుకొచ్చారనేది నిదర్శనమే. అనేక తప్పుడు కేసులు నా మీద దాదాపు 30 కేసులు పెట్టారు, కార్యకర్తల మీద పెట్టారు, నాయకుల మీద పెట్టారు, మా బీసీ నాయకుల మీద, ఎస్సీ నాయకుల మీద, పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు. జీవో నెంబర్ 1 బూచి చూపించి ప్రభుత్వం ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన రాజశ్యామల యాగాన్ని వివాదాస్పదం చేయవద్దని మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే గొప్ప ఉద్దేశంతో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో ప్రజలంతా పాల్గొని భగవంతుడి కృపకు పాత్రలు కావాలన్నారు. యాగ నిర్వహణపై వివాదాస్పదం చేయడం తగదని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. మన దేవాదాయ శాఖ తరపున రాజశ్యామల యాగం అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాగంలో భాగస్వామ్యం కావాలని చెప్పని, ఆ భగవంతుడి కృపకి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే లోక కళ్యాణార్థం చేసే యాగం ఇది. ఆ యాగం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని, రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగాన్ని వివాదం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తిభావంతో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు యాగాల ద్వారా ఎన్నో మంచి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. మన ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మంచి జరగాలన్నా కానీ యాగంతో ముందుకెళ్తుంటాం. అటువంటి రాజశ్యామల మాత యాగాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యంగా కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటాను. అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రకు బయలుదేరిన జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అక్రమ అరెస్టుకు నిరసనగా నిరవధిక దీక్ష చేపడుతున్నట్లు శ్రవణ్ కుమార్ ప్రకటించారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పాదయాత్రగా బయలుదేరిన జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడా శ్రవణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
పాదయాత్రకు బయలుదేరేందుకు గాంధీనగర్లోని హోటల్ నుంచి బయటికి రాగానే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించానన్నారు. తన పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఆర్5 జోన్పై ప్రభుత్వం దుర్మార్గంతో వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ క్షణం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నానని ఆయన ప్రకటించారు. జైలులో పెట్టిన ఆసుపత్రిలో ఉన్న తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అరెస్టుపై సీఎం స్వయంగా స్పందించాలని ఆయన కోరారు. జగన్ దిగి వచ్చే వరకు నా ఆమరణ దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం చంపేయాలని ప్రయత్నిస్తారు, కావాలని మేము పాదయాత్ర చేయాలని చెప్పని, శాంతియుతంగా చేయాలని చెప్పని యాత్ర చేస్తుంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకూడదు కూడా, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. కావాలని చేస్తున్నారు ఇదంతా, ప్రభుత్వం కుట్ర, ప్రభుత్వం చేసిన కుట్ర ఇదంతా. ఏదన్నా జరిగితే మాత్రమే ఊరుకునేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం మేము. దళితులందరూ ఓ దళితులారా ఆలోచించండి, ఈ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గాలు ఈ యొక్క రాష్ట్రంలో దళితుల్ని ఏ విధంగా చంపేయాలి, ఏ విధంగా అణచివేయాలని చెప్పేది ఒక దుర్మార్గమైన పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఒక మెమరాండం ఇచ్చి రాష్ట్రంలో దళిత బహుజన మీద జరుగుతున్నటువంటి దుర్మార్గ కాండని నిరసిస్తూ ఒక చిన్న పాదయాత్ర ఇస్తే, పాదయాత్రను కూడా అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విఘ్నత అనిపించుకోదు. నేను ఈ రోజు అరెస్ట్ అవుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ కాండని ఆర్5 జోన్ మీద అమరావతి రైతులకు సంఘీభావంగా చేస్తున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు పాదయాత్ర రూపంలో నిన్న జీవోఎంఎస్ నెంబర్ జీవోఆర్టీ నెంబర్ కొట్టేసినప్పటికీ కూడా ఈ రోజు పాదయాత్రని అడ్డుకునేటువంటి చిన్న ప్రయత్నం, ఈ దుర్మార్గపు ప్రయత్నాన్ని జేబీ భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు నన్ను అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మా కార్యకర్తను అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేయొచ్చు. ఈ రోజు మీరు అరెస్ట్ చేసే సందర్భంలో మీరు బేర్షరతుగా క్షమాపణ చెప్పి నా పాదయాత్రకు అనుమతించేంత వరకు జైలు నుంచి విడుదలయ్యే ప్రసక్తి లేదు. ఆమరణ నిరాహార దీక్ష మీరు జైల్లో పెట్టినా, పోలీస్ స్టేషన్ లో పెట్టినా, హాస్పిటల్ లో పెట్టినా, ఈ క్షణం నుంచి నాకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగి రావటమా లేకపోతే పాదయాత్రకు అనుమతించటమా, రెండే విషయాలు తేల్చుకునేంత వరకు కూడా శ్రవణ్ కుమార్ విశ్రమించేది లేదు. శ్రవణ్ కుమార్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తేల్చుకోవటానికి ప్రజాస్వామ్యమా రాచరికమా, రెండు వ్యవస్థలు ఏ వ్యవస్థ ఉందో తేల్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి దొరికిన అవకాశం, దీన్ని ఏ విధంగా వినియోగించుకుంటాడో జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలి. డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తున్నా, ఒక దళిత బిడ్డగా హోమ్ మినిస్టర్ అయ్యుండి ఈ రోజు దళిత బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని చేస్తున్నటువంటి ఒక పాదయాత్ర రూపంలో చేస్తున్నటువంటి పాదయాత్రను ఆపుకునే ప్రయత్నం చేశారు. ఇది మీకు మీ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని గుర్తుపెట్టు. నాకు ఏ విధమైన నోటీసులు ఇవ్వలేదు, ఇది కేవలం అక్రమ అరెస్టు. నిన్న జీవో కొట్టేసినప్పటికీ కూడా ఈ రోజు చిన్న ప్రయత్నాన్ని, ఒక చిన్న పాదయాత్రని ఆపడానికి కూడా భయపడుతున్నారంటే మీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత డిఫెన్స్ లో ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో లో వోల్టేజ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. జగ్గపేట 1వ వార్డు డాంగే నగర్లో గత 3 సంవత్సరాలుగా కరెంట్ వోల్టేజ్ సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు నిరసనకు దిగారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పేలి, కరెంటు లేక చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. వృద్ధులు, చంటి పిల్లలు నిద్రలేక అవస్థలు పడుతున్నారన్నారు. విద్యుత్ సబ్స్టేషన్లోని అసిస్టెంట్ ఇంజనీర్ గది ముందు బైఠాయించారు. ఢిల్లీలో మహిళా రెజ్లర్లపై లాఠీ చార్జ్ చేయడాన్ని మహిళా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళా క్రీడాకారులపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక దాడులకు పాల్పడడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఢిల్లీలో నిరసన చేపట్టిన మహిళా రెజ్లర్లకు సంఘీభావంగా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో 100 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ జాతీయ క్రీడాకారులపైనే లైంగిక దాడులు జరుగుతుంటే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వయంగా సుప్రీంకోర్టు కలగచేసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. బ్రిజ్ భూషణ్ను ఎంపీ పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21లోపు 100 సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అందజేయడమే కాకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. రెజ్జర్లపై ఢిల్లీలో దాదాపు 15 రోజుల నుండి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. తమపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులు చేశారని చెప్పి వారు అక్కడ చేస్తున్నారు.
చేస్తుంటే వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయడం కూడా జరిగింది. ఈ మధ్య మరి గవర్నమెంట్ అటు అరెస్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి బ్రిజభూషణ్ సింగ్ అధ్యక్షుడిగా కూడా వాళ్ళకి ఉన్నాడు, ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చెప్పి, అలాగే బీజేపీ ఎంపీగా కూడా అభ్యర్థులను రద్దు చేయాలని చెప్పి మహిళా సంఘాలుగా మేము దాదాపు వారం రోజుల నుండి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మల్ల యోధులు వాళ్ళు మనకి అనేకమైన పథకాలు తీసుకొచ్చి మన భారతదేశాన్ని మంచిగా ఉండేటట్టు చేసిన వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం కళ్ళు జెరిసి రెజ్యులర్లకి న్యాయం చేయాలని చెప్పి, అలాగే బ్రిజభూషణ్ సింగ్ ని అరెస్ట్ చేయాలని, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ క్రీడాకారులు, ఒలింపిక్, కామన్వెల్త్ ఎన్నో ఒక మెడల్స్ తెచ్చి దేశానికి వన్నె తెచ్చిన మహిళా రెజ్లర్స్ ఈ రోజున మాపై లైంగిక వేధింపులు జరిగినాయి అని మేము ఫిర్యాదు చేస్తే కూడా ఒక సంవత్సరం కాలంగా వాళ్ళు స్ట్రగుల్ చేసి వాళ్ళ న్యాయం కావాలి జరగలేదు కాబట్టి జనవరి నెలలో ఒక ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు హామీ ఇచ్చింది గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఊరుకున్నారు. కానీ పట్టించి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోతే సుప్రీంకోర్టు చెప్తే గానీ ఎఫ్ఐఆర్ ఇచ్చేయలేదు. వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు రెండు వారాలుగా కూడా ఒక ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు పథకాలు తెచ్చినప్పుడు దేశం ఎంతో గర్వపడింది, వాళ్ళని ఆలింగనాలు చేసుకుని సంబరాలు మనం చేసుకున్నాము. నిజంగా పేరొందిన క్రీడాకారుల పైనే, అందులో మహిళా రెజ్లర్స్ మీదనే ఇలా జరుగుతుంటే మామూలు మనుషులకు, మామూలు ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ ఉంటుంది? భారతదేశంలో ఎవరి తరపున ఈ ప్రభుత్వాలు నిలబడుతున్నాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మీరు ఎవరి తరపు ఉంటున్నారు? బేటీ బచావ్ అంటున్నారు, మరి మహిళలకు రక్షణ కల్పించాలి కదా. వాళ్ళు చెప్తుంది అబద్దమా? మరి నార్కో టెస్ట్ చేయించమని చెప్పి సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు అంటున్నారు, అసలు నివేదికను ఎందుకు మీరు బయట పెట్టట్లేదు? మేరీకామ్ నివేదికని ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అతన్ని బ్రిజభూషణ్ సింగ్ ని అరెస్ట్ చేయాలి, అన్ని పదవుల నుంచి కూడా అతను తొలగించాలని చెప్పి ఐక్య మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తూ ఎన్నో అవార్డులు తీసుకొచ్చినటువంటి మహిళా మల్ల యోధులు ఆ రోజు అభినందించినటువంటి ప్రభుత్వం ఈ 15 రోజులుగా నడివీధుల్లో ఆందోళన చేస్తుంటే కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మా పైన లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి బ్రిజభూషణ్ ని అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. మరి ప్రభుత్వం ఒకవైపు బేటీ బచావో అంటుంది. బేటీ బచావో అంటే ఈ దేశంలో మహిళలపై అత్యాచారాలు జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా ఏమి పట్టించుకోరా అని చెప్పేసి అడుగు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు గుజరాత్ లాంటి రాష్ట్రంలో 41,000 మంది మహిళలు తప్పిపోయినా గానీ నోరు మెదపనటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళలకి రక్షణ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా క్రీడాకారులకు న్యాయం చేయాలి, రెజ్యులర్స్ అడిగినటువంటి డిమాండ్స్ బ్రిజభూషణ్ అరెస్ట్ చేయాలి, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. రెజ్యులర్స్ కి న్యాయం చేయటమే కాదు, అనేక మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు దేశంలో 15 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా, ఇప్పటికీ కూడా నోరు మెదపనటువంటి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.